ఏకవీర సాధన. అమ్మవారికి ఏకవీర అన్న పేరు కూడా ఉంది. అలాగే మహావీరేంద్ర వాహన అన్న పేరు కూడా ఉంది. మహావీరేంద్ర వరద అని కూడా ఉంది. అంటే మహావీరేంద్రుడు అయినటువంటి వానికే ఆమె అడగకుండానే అనేక వరాలు ఇస్తుంది. వీరు అడగలేదు కాబట్టి ఇంకా ఎక్కువ ఇస్తుంది. అడిగితే అంత మాత్రమే ఇచ్చి ఊరుకుంటుంది, లేక అది కూడా ఇవ్వదు. ఇది రహస్యం. సర్వాంతర్యామి అయిన పరమాత్మ స్వరూపం నీలో అంతరాత్మగా, చైతన్యంగా, సంకల్పంగా, మనస్సుగా ఉన్నప్పుడు ఆ పరమాత్మకు నీ మనస్సులోని భావం ఏమిటో తెలియదని చెప్పి నువ్వు సంకల్పం చేసి ఇది కావాలి అది కావాలి అని కోరడం నీ అజ్ఞానానికి గుర్తు, కానీ అది సాధనకు గుర్తు కాదు. సృష్టి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనిషి ఈ అజ్ఞానంలోనే పడి ఉన్నాడు. అందుకే పెద్దలు అన్నారు, గతానుగతి కోలోకః నలోకః పారమార్థికః అని. అంటే ఒకడు ఏ దారిన పోతే 10 మంది ఆ దారినే పోతారు, కానీ ఆ దారి మంచిదా చెడ్డదా, చివరికి ఈ గమ్యం ఎక్కడికి చేరుతుంది, గోతిలో దిగుతామా, బంగాళాఖాతంలో దిగుతామా, లేకపోతే కొండ దగ్గరకు వచ్చి ఆగిపోతామా, ఎక్కడికి వెళ్తాం అనేది ఆలోచించకుండా ఎవరైతే వెళ్తారో అలాంటి గతానుగతిమైన లోక సంకల్పంతో సాధన చేయడానికి పూనుకోవడం అంటే గతానుగతికమైన లోకంలో మనం కూడా ఒక్కళ్ళంగా ఉండటం. కానీ సాధన అంటేనే పారమార్థికం, అక్కడ సంకల్పంతో పనిలేదు. పారమార్థిక సత్యం నిత్యం, బద్ధము, ముక్తము కాబట్టి అది ఎక్కడా మారదు. నీ యోగ్యతను బట్టి నీకు ఎంతగా లొంగవలసి ఉంటుందో, ఎంత ఇవ్వాల్సి ఉంటుందో అంతా తప్పకుండా ఇస్తుంది ఆ జగన్మాత. ఆ ఇచ్చినప్పుడు కూడా ఇదంతా నాదే అని మనం భావించకూడదు. అప్పుడు కూడా నీ త్యాగగుణాన్ని పరీక్షించడం కోసం పరమేశ్వరి నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ కూడా ఇవ్వవచ్చు. ఇచ్చినప్పుడు ఇదంతా నాదే, నా అదృష్టం వలనే వచ్చింది అనుకోవడం బుద్ధి తక్కువ పొరపాటు. నిజమైన సాధకుడు ఎవరూ కూడా త్యాగం ఈ విధంగా నన్ను పరీక్షిస్తున్నది, అమ్మవారు ఇంత సంపద ఇచ్చి అనుకోవాలి. అలా కాకుండా ఇదంతా నాదే అని కృతజ్ఞత లేకుండా ఉంటే వేరే విధంగా ఉంటుంది. లౌకిక సంపదను వచ్చినప్పుడు కూడా గర్వపడకూడదు. ఈ విధంగా వీరత్వం అనే గుణం ఉండాలి. వీరత్వం తర్వాత వినయం అనే గుణం ఉండాలి. మనం ఎంతటి వాళ్ళం? మనం జ్ఞానులమా, భక్తులమా, కర్మయోగులమా, జ్ఞానయోగులమా, విరాగులమా, మంత్రశాస్త్రవేత్తలమా? అలా చూస్తే మనకంటే ఎందరో ఈ ప్రపంచంలో మహామహానుభావులు ఉన్నారు. కొందరు ఈ ప్రపంచానికి తెలిసి ఉంటే ఇంకా కొందరు ప్రపంచానికి బొత్తిగా తెలియదు. అసలు వారిని చూడటం కూడా సాధ్యం కాదు. వారితో పోలిస్తే మనం ఏపాటి వాళ్ళం అనేటటువంటి వినయ సంపద ఎవరికైతే వస్తుందో వారే భగవంతుని మార్గంలో, నిజమైన రాజమార్గంలో, సనాతన ధర్మ మార్గంలో ప్రయాణం చేయడానికి తగినవారు. మిగిలిన వారంతా గతానుగతమైన లోకంలో ఉన్నవారే తప్ప మరేం కాదు. దయచేసి అపార్థం చేసుకోకండి, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. అలా వినయ సంపదతో పాటు మానవుడి శ్రద్ధ అనేది ఉండాలి. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా నదేయం అని వేదం చెబుతోంది. నాయనా, ఏదైనా ఇచ్చినప్పుడు శ్రద్ధతో ఇవ్వాలి. మనం ఏదో భగవంతునికి మొక్కుతున్నాం కాబట్టి, భగవంతునికి ఇవ్వక తప్పదు కాబట్టి ఇవ్వకపోతే కష్టాలు వస్తాయేమో అని, ఒకవేళ మళ్ళీ ఆ కష్టాలు వస్తే మనం మొక్కుకున్న విషయం జ్ఞాపకం వచ్చి దానికి వడ్డీ కూడా కలిపి వెయ్యలేక వెయ్యలేక హుండీలో వేసి వస్తారు కొందరు భక్తులు. ఎందుకని? భయమే కానీ శ్రద్ధ లేదు కాబట్టి. సకాములకు చాలామందికి తెచ్చిపెట్టుకున్నదే శ్రద్ధే కానీ సహజమైన శ్రద్ధ లేదు. ఎందుకు? కోరిక పైన నీకు ఉన్న మక్కువే నీ శ్రద్ధ అవుతోంది అక్కడ. అంతేగాని కోరిక కంటే అతీతమైనటువంటిది పరమేశ్వర పదార్థం అక్కడ ఉంది అనే విషయం శ్రద్ధగా గమనిస్తే అన్నీ అదే చూస్తుంది. కానీ మనం నడవమన్నట్లు నడవం. చలన చాలనములు రెండూ సృష్టి యొక్క లక్షణాలు. కాలం నీకేం చెబుతోంది? నాయనా, నేను వస్తాను, వచ్చిన నిమిషం నేను సత్యం, రాకముందు నేను సత్యం కాదు. ఎందుకు అంటే అది గతం. సత్యమైనప్పటికీ నువ్వు మర్చిపోవలసిందే, మళ్ళీ అది తిరిగి రాదు. ఇంకా భవిష్యత్త అది అసత్యం, ఇంకా రాలేదు కాబట్టి దానిని నిరూపించలేం. ఇక వచ్చిన క్షణాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తావో దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. కాబట్టి భక్తుడు సాధకుడు దేన్ని కూడా వాయిదా వేయకూడదు. రేపు అనేది ఉన్నదో లేదో, ఈరోజు చేయవలసిన పని ఈరోజే చెయ్యి, ఇప్పుడు అనుకున్నది ఇప్పుడే చెయ్యి, అలా చేయగలిగిన వారికి శ్రద్ధ ఉంది అని అర్థం. నేను చాలా గొప్ప భక్తుడిని, గొప్ప మంత్రాలను ప్రతినిత్యం వేలకు వేలు జపం చేస్తాను, నాకు వాక్శుద్ధి ఉంది, ఆ అమ్మవారే నా ఒళ్ళోకి తీసుకుని వచ్చి ఇస్తుంది అనే మూర్ఖత్వం కంటే అసలు అవి అన్నీ నేనెందుకు కోరాలి? ఆ జగన్మాత అందివ్వడంలో ఏమి తక్కువ చేస్తుంది? నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ ఉన్నాను? నేను చేసిన కృషికి తగిన ఫలితాన్ని జగన్మాత కరుణించి ఇచ్చింది కదా, కాబట్టి ఇస్తుందో ఇవ్వదో అనే అపనమ్మకం నాకెందుకు అనుకోవాలి? నువ్వు సంకల్పం చేస్తూ
చేస్తున్నామంటే భగవంతుని మీద అంత గొప్ప నమ్మకం అన్నమాట.